ఎలా ఉండేవాడు అలా ఉంటేనే లోకానికి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విశ్రాంతి ఎంత ప్రమాదం తెచ్చిందో ఓసారి చేతులు తీసి చూడన్నాడు. ఆవిడ చేతులు తీసేటప్పటికి ఏమైందో తెలుసా అండి? సూర్య చంద్రౌ చ నేత్రే వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్ని నయనం. సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రము మూడు కన్నులయ్యి ఉన్నాయి. ఇవి మూడు శక్తి స్వరూపంతో అమ్మవారు పరాచికానికి మూస్తే సమస్త బ్రహ్మాండములు చీకటైపోయాయి. అన్ని ప్రాణులలో వేడి తగ్గిపోయింది, అంటే లయమైపోయే స్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇది జరగకూడని ప్రళయ ప్రకృతి. ఇంత చీకటి ఒక భయంకరమైనటువంటి లయకార స్థితిలోకి వెళ్ళిపోయింది లోకం. ఇది ఎవ్వరు ఊహించనిది. ఈ కొట్టుమిట్టాడిపోతున్న స్థితిలో సమస్త బ్రహ్మాండములు చీకటిని పొంది అమ్మవారిలా చేతులు తీయగానే మళ్ళీ వెంటనే ప్రకాశించే ఈలోగా హఠాత్తుగా జరిగిన ఈ సందర్భం ఒక ఉపాధి స్వరూపాన్ని పొందేసి శివచేష్టితముగా అంధకారం వలన పుట్టినవాడు కాబట్టి కళ్ళు లేకుండా నల్లటి పిల్లాడోడు పుట్టి ఏడుపొల్లెట్టి ఏడుపు మొదలుపెట్టి వాడు పర్వత సదృశ్యుడయి అలా పెరిగిపోయి ఆకాశం అంత అయిపోయి కనపడ్డ వాటిని తీసి నోట్లో పడేసుకుంటాడు. వీడెవరండో అంటే అమ్మవారు నీ కొడుకే అన్నారు. అయ్యబాబోయ్ వీడు నా కొడుకేమిటండి అంది. నువ్వు కళ్ళు ముయ్యడం వల్ల పుట్టాడు కనుక వాడు నీకు నాకు కొడుకే. మనం ఎవరం? జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు వాడిని చంపేయడమో ఏదో చేయడానికి వీల్లేదు, ఏం చేయాలి? కాపాడాలి. కాబట్టి వాడిని పిలిచి నువ్వు అలా తినీకు మనుషుల్ని వాళ్ళని అడవిలో తిరుగుతుండు అని అరణ్యానికి పంపించేశారు. ఈలోగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మీకు తెలిసిన వాళ్ళే. భగవంతుడు నేను ఎంచుకోకుండానే ఆయన వరుస క్రమాన్ని నిర్ణయించేశాడు. దీని తరువాత నువ్వు ఇది చెప్తే శ్రోతలకి తేలిగ్గా అర్థమైపోతుందని. మీరు భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల గురించి విన్నారు. హిరణ్యాక్షుడికి కొడుకులు లేకుండానే హిరణ్యకశిపుడికి కొడుకులు కలిగారు. వీడికి బాధ కలిగి కొడుకులు పుట్టట్లేదని శంకరుడు గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలని అడిగాడు. వాడు అబ్బో చాలా ధర్మం చెప్పాడు. ఇప్పుడు ఎన్నున్నా ఓ కొడుకు ఉండాలి కదండి, ఆ కొడుకు లేకపోతే సంతానం లేకపోతే తృప్తి ఉండదు కదా, నాకు ఓ కొడుకుని ఇప్పించండి అన్నాడు. నీకు సరిపోయే కొడుకోడు పుట్టి పెరుగుతున్నాడు రోయ్, వాడు నా కొడుకే అనుకోవచ్చు, కాబట్టి నువ్వు వాణ్ణి తీసుకెళ్ళి పెంచుకో. దత్తత ఇచ్చేశాడు. వాడు వీడిని తీసుకెళ్ళి పెంచుకున్నాడు. శివుడి కొడుకు కదని. ఎవరు వాడు? అంధకుడు, అంధకాసురుడయ్యాడు. వాడెందుకు సంతోషించాడు? ఋషులకు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళరు, ఇలాంటి వాడికి ఇస్తే అలాంటి వాడు బాగా కావాలి. అబ్బా భలే ఉన్నాడు రా, అంత ఎత్తు పెరిగిపోతున్నాడు, అన్నీ తినేస్తున్నాడు, ఇలాంటి కొడుకే ఉండాలి నాకని వాడు తీసుకెళ్ళాడు. పెంచుతున్నాడు. కానీ ఈలోగా తండ్రి అనుకోకుండా చచ్చిపోయాడు. అనుకోలేదు, ఆదివరాహమూర్తి వచ్చి వాడిని చనిపోతలు పరిశారు. హిరణ్యాక్షం పాపం వీడికి కళ్ళు లేవు, అంధుడు వీడు, అంధకాసురుడు, వాడి పేరే అంధకాసురుడు. రెండు కళ్ళు లేవు, ఏమీ కనపడదు వాడికి, తినేస్తాడంతే వాడు తడుముకుని. కాబట్టి నీకు రాజ్యం ఇవ్వడానికి కుదరదు అన్నారు దాయాదులు. నాకు కన్ను లేదనే కదా మీరు రాజ్యం ఇవ్వనంటున్నారు, నేను చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి కన్ను తెచ్చుకుంటానన్నాడు వాడు. అని వాడు వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. తపస్సు మొదలెడితే తపస్సు తపస్సే, చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలరా నాయనా నీకని అడిగారు. అడిగితే వాడెంత చిత్రమైన వాడో చూడండి, నాకు రెండు కావాలన్నారు. ఏమిటి రెండు అన్నారు ఆయన. నాకు కళ్ళు లేవు, రాజ్యం ఇవ్వాలంటున్నారు, నాకు కన్ను ఈ లోకాన్ని చూడ్డానికి అన్నాడు. ఇస్తున్నాను అన్నాడు. రెండోది ఏమిటి అన్నాడు. ఓ నాకు పుట్టుకతోనే గొప్ప బలం ఉంది, లోకాన్ని పీడించగలిగిన బలం. ఆ బలంతో నేను లోకాలన్నింటినీ గెలవాలి ఈ కంటితో చూస్తూ, కానీ ఈ శరీరం చచ్చిపోకూడదు ఇంక. అంటే బ్రహ్మగారు అన్నారు, ఇది ఒకటి కుదరదు, నా జ్యూరిస్డిక్షన్లో లేదు, నీ ముందు ఇంత ఇలా చాలామంది అడిగారు, ఇంకో మాట చెప్పు, పొన్ను నువ్వే చెప్పు, ఎవరి చేతిలో చచ్చిపోతావు అన్నాడు. అంటే వాడు కాసేపు ఆలోచించి వాడు అన్నాడు, అయితే నేను అడుగుతాను, బాగా వినండి. ఉత్తమ జాతి, మధ్యమ జాతి, కనిష్ట జాతి, స్త్రీలయందు ఉండేటటువంటి లక్షణములు అన్నీ కూడా ఏ తల్లి నుండి ప్రసరిస్తున్నాయో, ఏ తల్లి భూతకాలమునందు, భవిష్యత్ కాలమునందు, వర్తమాన కాలమునందు, ఈ కాలములకు ముందు కాలములకు వెనక కూడా ఉంటుందో,
ఏ తల్లి మహా సౌందర్య రాశి అయినప్పటికీ మనస్సు చేత వాచికముగా కాయికముగా అనుభవించాలన్న ఆలోచన రావడమే పాపహేతువు. ఏ తల్లిని లోకమంతా జగదంబ అని పిలుస్తుందో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు పుట్టినప్పుడు నేను చచ్చిపోవాలని అడిగాడు. అంటే వాడి అసలు అలాంటి కోరికే కోరకూడదు కదండి. అదేం వెర్రి కోరిక? కొన్ని కొన్ని తప్పు మాటలు మాట్లాడుతుంటారు, తెలిసో తెలియకో. మీరు చూడండి, లోకంలో ఒక పొరపాటు మాట ఒకటి ఉంటుంది. ఏమిటంటే, నీకు ఎలాంటి భార్య కావాలి అని అడిగారు అనుకోండి, మా అమ్మలాంటి భార్య కావాలంటారు. నేను విన్నాను కొంతమంది దగ్గర, ఇది అంధక ప్రవృత్తి. అసలు అలా ఉపమానాలు వేయకూడదు. మా అమ్మగారు లాంటి పెళ్ళం కావాలంటే నాకు అనకూడదు. నువ్వు పొగుడుతున్నాను అనుకుంటున్నావు, అసలు ఆ భావన రాకూడదు. భార్య యందు భావన వేరు, నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు. తల్లి యందు భావన వేరు, రెండిటిని పోల్చకూడదు, తల్లిని భార్యని. మీరు చక్కగా వినయ విధేయతలతో మా నాన్నగారిని మా అమ్మగారు ఎలా అనువర్తిస్తుంటారో అనువర్తించుట యందు అటువంటి వినయ బుద్ధి కలిగినటువంటి భార్యని మా అమ్మ తప్పకుండా నిర్ణయించగలదు మా నాన్నగారు. అందుచేత మా అమ్మ నాన్నగారులు నిర్ణయించిన పిల్ల నాకు భార్య అవ్వాలనాలి, అంటే మా అమ్మలాంటి భార్య రావాలనకూడదు. ఉపమానమునందు దోషం ఉంటుంది. ఇప్పుడు వాడు తెలిసో తెలియకో ఈ మాట అన్నాడు. ఇప్పుడు వాడికి ఎవరు తల్లి? అమ్మవారే తల్లి వాడికి, శంకరుడు చెప్పేశాడు కదా. ఇప్పుడు అంటే వాడు ఏం కోరుకున్నాడు? తన తల్లి యందు తనకు మోహం పుట్టాలని కోరుకున్నాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు ఏమవుతుంది? అదే జరుగుతుంది. ఒకనకొకనాడు వీడి భటులు వెళ్ళారు మందరగిరి పర్వత గుహలో కూర్చుని శంకరుడు తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి ఉపచారాలు చేస్తుంది. ఆవిడ్ని చూశారు, ఆయన్ని చూశారు. ఈ తపస్సు చేసుకునేవాడికి ఇంత అందమైన భార్య ఎందుకు? మనకు అంధకాసురుడికి అయితే బాగుంటుందని వాడికి చెప్పారు. వాడు కబురు చేశాడు, నీ భార్యను నాకు ఇచ్చే నువ్వు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తాను అన్నాడు. శివుడు అన్నాడు, నేను నిన్ను చంపేస్తాను తప్ప నీ చేతిలో నేను చచ్చిపోలేను. ఇలా కనపడుతున్నానని అలా అనుకుంటున్నావేమో, నేను యుద్ధానికి వస్తే చాలా తేడాగా ఉంటుంది, కాబట్టి అబ్బాయి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడరాదు. వాడికి ఇది అర్థం కాలేదు. అర్థం కాకపోతే శంకరుడు అప్పుడు తపస్సులో ఉన్నాడానికి తెలుసు, వీడి ఎందు ఈ లక్షణము బాగా గట్టిపడాలి, గట్టిపడితే వీడు చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, ఏమిటి అల్లరంతాను, నీ కోసం వాళ్ళు వస్తూ ఉండడం ఏమిటి, వాళ్ళేమో నిన్ను భారీగా పొందాలనుకోవడం ఏమిటి, నన్ను అడుగుతుండడం ఏమిటి, నేను ఇక్కడ కూర్చోడంటే తపస్సు పాడైపోతుంది, నేను ఇంకో చోటుకి వెళ్ళిపోయి 1000 ఏళ్ళు తపస్సు చేసుకుంటాను, నీ పాటలేవో నువ్వు పడినాయి నిలిపాడు. అంటే భార్యను వదిలేశాడని మీరు అనుకుంటున్నారా? కాదు, ఆయనకి తెలుసు వాడి పాపం పండడానికి తను మధ్యలో ఉండకుండా చూపు వాడు చూసి వాడు చచ్చిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ అంధకాసురుడు అమ్మవారి కోసం అని చెప్పి యుద్ధం మొదలెట్టాడు. దేవతలందరూ అమ్మవారి పక్షం, రాక్షసులందరూ వాళ్ళ పక్షం. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి సుమా. యుద్ధం జరిగింది, 1000 ఏళ్ళు అయిపోయింది యుద్ధంలో. అయిపోతే శంకరుడు తిరిగి వచ్చాడు, ఏమి ఇంకా అవలేదా ఈ గొడవ, తేలలేదా ఇంకా, వాడేమైపోలేదా అన్నాడు. ఇంకా అవలేదు, అవుతోంది గొడవ, యుద్ధం జరుగుతోంది మా మధ్య అన్నారు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. విఘసుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడు నందీశ్వరుడి దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మగారి వరకు దేవతలందరినీ మింగేశాడు వాడు నోట్లో పడేసుకుని. ఇప్పుడు వాళ్ళందరూ వాడి కడుపులో కడిపోయారు. ఏడి నందీశ్వరుడు అని అడిగాడు ఆయన. మింగేశాడు విఘసుడు అన్నాడు. ఇలాంటి రాక్షసులు కూడా ఉన్నారన్నమాటని శంకరుడు తన త్రిశూలంతో వాడి పొట్ట మీద పొడిచి నొక్కితే దేవతలందరూ మళ్ళీ నోట్లోంచి బయటపడ్డారు. బయటపడి మళ్ళీ వాళ్ళు శంకరుడి పక్షానికి వచ్చి యుద్ధం మొదలెట్టారు. ఇలా యుద్ధం మొదలు పెడితే వచ్చిన ఇబ్బంది ఏం లేదండి, కానీ ఒక్కటే ఇబ్బంది వచ్చింది, శంకరుడు దేవతా సైన్యము పొడుస్తూ ఉండడం, చంపుతూ ఉండడం. అబ్బే ఆయన ఇచ్చిన వరంతో ఈ పని చేస్తే బాగుంటుందా బాగుండదా అని ఆలోచించి, నేను రాక్షసులకు గురువును కదా, చేయకపోతే బాగుండదని ఈ శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవని మంత్రం వేస్తూ ఉండడం. ఇందువల్ల యుద్ధం అవ్వట్లేదు. ఎంతమందిని చంపినా మళ్ళీ తెల్లవారేటప్పటికీ అటెండెన్స్ రిజిస్టర్లో అన్ని పేర్లు ఉంటున్నాయి, మళ్ళీ వచ్చేస్తున్నారు యుద్ధానికి. ఉరే వీళ్ళందరినీ నేను చంపేశాం కదరా, మళ్ళీ వచ్చేస్తున్నారు ఏమిట్రా అంటే, దర్శనం చేసుకున్న వాళ్ళే మళ్ళీ దర్శనానికి వచ్చేస్తున్నారేమోనయ్యా, ఇంతమంది ఉన్నారేమిటన్నారు మన స్వామి గారు. అలా ఇదేమిటి ఇలా వచ్చేస్తున్నారు, విషయం ఏమిటన్నాడు తెలియనట్టు శంకరుడు. అంటే ఆ కింకరుడు అన్నాడు, ఆయన దగ్గర ఉన్నవాడు, శుక్రాచార్యుల వారికి మీరు ఉపదేశం చేసేసారు కదా మహానుభావ, ఆయన మళ్ళీ బతికించేస్తున్నాడు. ఎక్కడున్నాడు శుక్రుడు అన్నాడు. అదిగో అక్కడ పర్ణశాల వేసుకుని శరీరాలను అక్కడికి పట్టుకెడతారు, మంత్రం చెప్తుంటాడు, వాళ్ళు లేచి వచ్చేస్తుంటారు, ఇదే ప్రక్రియ.
అందుకని ఇలా వెళ్ళి ప్రసాదం పుచ్చుకొచ్చేసినట్టు ఈ భౌతికాయాలు తీసుకుని అక్కడికి వెళ్తారు. ఆయన ఇలా అంటారు, మళ్ళీ లేచి వెళ్ళిపోతుంటారు, పరిగెడుతుంటారు, వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తుంటారు. అందుకని వాళ్ళకి భయం లేదు అసలు చావని. అందుకని వాళ్ళు దరదరా వచ్చేస్తుంటారు, యుద్ధం చేస్తుంటారు, చచ్చిపోతుంటారు, శరీరాలు పట్టుకెళ్తుంటారు, మళ్ళీ తీసుకొస్తుంటారు. ఇదే పెద్ద ఆట కింద ఉంది వాళ్ళకి. ఈశ్వర మీరు ఇచ్చిన విద్య, ఓహో నేనిచ్చిన విద్య శుక్రాచార్యుడు నాకే ఇబ్బంది కల్పిస్తున్నాడు అన్నమాట. శుక్రుణ్ణి పట్టి ఇక్కడికి తెండి, దేవతలు వెళ్ళి శుక్రుణ్ణి పట్టి తీసుకొచ్చారు. శంకరుడు ఇప్పుడు శుక్రాచార్యుల వారు బయట ఉంటే ప్రమాదం, మృత సంజీవని వేసేస్తున్నాడు అందరికీ. ఎక్కడ దాచాలని చూసి ఎక్కడ దాచినా రాక్షసులు వెతికి తెచ్చుకుంటారు. అలా చేత్తో పట్టుకుని తీసుకుని నోట్లో పడేసుకుని గుడుక్కుని మింగేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు శంకరుడి కడుపులోకి వెళ్ళిపోయి గర్భవాసం చేస్తున్నాడు. ఇది విచిత్రం. చిత్రం ఏమిటో ఎక్కడదండి ఇది? నీ వరం నీకు బరువు అవుతుంది ఒకనాడు, కాబట్టి నువ్వు నా గర్భవాసం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ కడుపులోకి వెళ్ళాడు. కడుపులోకి వెళ్ళి శుక్రాచార్యుల వారు తిరుగుతున్నాడు శివుడి కడుపులో. చూస్తుంటే బయట ఏమున్నాయో అన్నీ అక్కడే కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి. కానీ తను ముట్టుకోవడానికి ఉపదేశాలు చేయడానికి వీలేం కుదరదు అక్కడ. అన్నీ శివుడిలో ఉన్నాయని ఏ స్తోత్రం చేశానో అది నేను చూస్తున్నాను అని పొంగిపోయాడు శుక్రాచార్యుల వారు. పొంగిపోయాడు కానీ బయట రాక్షసులు ఏమవుతున్నారు, ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడు. ఆ చచ్చిపోవడాన్ని శివుడు కడుపులో చూస్తున్నాడు. ఆఖరికి అందరూ చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత అంధకాసురుడు మిగిలాడు. ఇప్పుడు శంకరుడు ఏం చేశాడంటే వాడి త్రిశూలం పెట్టి గుచ్చాడు. ఇలాగా ఎండిపోయిన ఆకులు ఇలా గుచ్చి తీస్తుంటారు చూడండి, అలా కింద పడిపోయిన వాడికి త్రిశూలం గుచ్చాడు. చంపలేదు, చంపకుండా ఆ త్రిశూలాన్ని ఇలా పైకెత్తాడు. ఇప్పుడు వాడు ఆ త్రిశూలం మీద పడుకున్నాడు. పడుకుని ఇలా శంకరుడు త్రిశూలం పట్టు కూర్చున్నాడు. కూర్చుంటే పైనుంచి చేతులు చాపి ఆయన జటాజూటాన్ని పీకుతున్నాడు. అలా కొన్నాళ్ళు యుద్ధం జరిగింది. యుద్ధం కాదు, శంకరుడేం దానికి ప్రతీకారం చేయలేదు. అలా వాడు శంకరుడి జటాజూటం వంక కొన్నాళ్ళు అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండిపోయిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము ద్యోతకమైంది. ఈ కంటితో ఉన్న కంటితో ఇన్నాళ్ల నుంచి దేన్ని చూసి ఇవన్నీ అనుభవైక వేద్యములు అనుకుంటున్నాడో, త్రిశూలమునకు నిల గుచ్చుకుని ఉండిపోయిన తరువాత వాడికి వీళ్ళు నా తల్లిదండ్రులు, లోకమునకే తల్లిదండ్రులు, నేను ఎంత పాపపు కోరికే కోరాను, నా పాపం ఎలా నిష్కృతవుతుందని అప్పుడు వాడు శంకరుడు యొక్క 108 నామములు చెప్పాడు. 108 నామములు చెప్పిన తర్వాత శంకరుడు త్రిశూలాన్ని కిందకి దింపి ఇలా అన్నాడు. వాడు ఊడి కింద పడ్డాడు. కింద పడి వాడు కన్నీరు వరదలై కారుతుండగా పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఈ కంటితో చూస్తున్నది సత్యం అనుకోవడం తప్పైపోయింది, అందుకని ఒక తప్పు కోరిక కోరాను. ఈ త్రిశూలం మీద పడుకున్నాక నాకు అసలు విషయం అర్థమైంది, నా తప్పు మన్నించి నన్ను కరుణించమని అడిగాడు. నిన్ను ప్రమథగణాలలో ఒక గణాధిపతిగా తీసుకుంటున్నానని శంకరుడు గణాధిపతిగా తీసుకున్నాడు. అంధకాసురుడు శంకరుడికి కింకరుడైపోయి భక్తితో బతికేశాడు. ఆ 108 నామాలు పరమశక్తివంతం. దీని వెనకాతల ఉండే రహస్యం ఏమిటో మీకు నేను చెప్తాను కొద్దిసేపట్లో, మీరు కంగారు పడకండి. కనీసం నేను ఆ 108 నామములు మీకు చెప్పకపోతే నేను కించిత్తు దోషం చేసిన వాడిని అవుతానేమో అని నాకు అనిపించి నేను ఆ 108 నామాలు మీకు చూపించడం కోసం అని చెప్పి తీసుకొచ్చాను. మీరు ఒక్కసారి విందురు కానీ, నేను తింగరవాణి ఇందులో పెట్టాను, అక్కడ పెట్టాను. మీరు భక్తి శ్రద్ధలతో 108 నామాలు వినండి చాలు, నమస్కరిస్తూ. అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను. అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం, ఇవి చదవరు. ఈ నామాలండి ఇంట్లో కూర్చుని చదువుకుంటే చాలు, అంత శక్తివంతాలు. ఎందుకని, త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన ఈ 108 నామాలు. అవి మహాదేవుడు, విరూపాక్షుడు, చంద్రశేఖరుడు, అమృతుడు, శాశ్వతుడు, స్థాణువు, నీలకంఠుడు, పినాకి, వృషభాక్షుడు, అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు, మహాజ్ఞేయుడు, పురుషుడు, సర్వకామదుడు, కామారి, కామదహనుడు, కామరూపుడు, కపర్ది, విరూపుడు, గిరీషుడు, భీముడు,
సృక్కి రక్తవస్త్రుడు, యోగి కామదహనుడు, త్రిపురఘ్నుడు, కపాలి గూఢవ్రతుడు, గుప్తమంత్రుడు, గంభీరుడు, భావగోచరుడు, అణిమాది గుణాధారుడు, త్రైలోక్యైశ్వర్యదాయకుడు, వీరుడు, వీరహనుడు, ఘోరుడు, విరూపుడు, మాంసలుడు, పటువు, మహామాంసాదుడు, ఉన్మత్తుడు, భైరవుడు, మహేశ్వరుడు, త్రైలోక్యద్రావణుడు, బుద్ధుడు, లుబ్ధకుడు, యజ్ఞసూదనుడు, ఉన్మత్తుడు, కృత్తివాసుడు, గజకృత్తి పరిధానుడు, క్షుబ్ధుడు, భుజంగభూషణుడు, దత్తాలంబుడు, వీరుడు, కాశినీ పూజితుడు, అఘోరుడు, ఘోరదైత్యఘ్నుడు, ఘోరఘోషుడు, వనస్పతి రూపుడు, భస్మాంగుడు, జటిలుడు, శుద్ధుడు, భేరుండక తసేవితురు, భూతేశ్వరుడు, భూతనాథుడు, పంచభూతాశ్రితుడు, ఖగుడు, క్రోధితుడు, విష్ణులుడు, చండుడు, చండీషుడు, చండికాప్రియుడు, చండుడు, తుంగుడు, గరుత్మంతుడు, అసవభోజనుడు, లేలిహానుడు, మహారౌద్రుడు, మృత్యువు, మృత్యు అగోచరుడు, మృత్యుమృత్యువు, మహాసేనుడు, శ్మశానవాసి, అరణ్యవాసి, రాగస్వరూపుడు, విరాగస్వరూపుడు, రాగాంధుడు, వీతరాగ శతార్చితుడు, సత్వగుణుడు, రజోగుణుడు, తమోగుణుడు, అధర్ముడు, వాసవానుజుడు, సత్యుడు, అసత్యుడు, సద్రూపుడు, అసద్రూపుడు, అహేతుకుడు, అర్ధనారీశ్వరుడు, భానువు, భానుకోటి శతప్రభుడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞపతి, రుద్రుడు, ఈశానుడు, వరదుడు, నిత్యుడు, శివుడు. ఇవి 108 నామములు. త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమపావనమైన నామములు. ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే. కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము, సృష్టి అందీయబడిన నేత్రము దేనికి ఉపయోగపడుతోంది? నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి. నామరూపాత్మకంగా లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం, తెచ్చి ఇంట్లో పెట్టడానికి, దాన్ని అనుభవించడానికి. అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్నా, వేరొకడికి దక్కుతోందన్నా క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి. పేపర్లు తీస్తే అవే కదండి తెల్లారితే. కాబట్టి ఇటువంటి కామక్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది. దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు. ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది. అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే, కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వరం. కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది? మృత్యు వస్తుంది, మళ్ళీ పుట్టుకు వస్తుంది. పుట్టుక మృత్యువు లేని స్థితి రాదు. కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది? త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది. త్రిశూలం అనగా ఏమి అంటే సత్వ రజస్తమోగుణాతీతమైన స్థితి. సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం, రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం, ఏదో సంపాదించాలి, ఏదో తీసుకొచ్చాలి, ఆ వస్తువు తీసుకొచ్చేయాలి, కోరికతో ఉండడం. తమోగుణం అంటే కోపంగా ఉండడం, పడుకుంటూ ఉండడం, నిద్రపోతూ ఉండడం, అలసత్వం, బుద్ధిజాజ్యం, ఇవన్నీ తమోగుణం. మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం. కాసేపు సంతోషంగా ఉన్నట్టుంటాం, టికెట్లు ఇస్తున్నారు, కౌంటర్ తీశారనేటప్పటికి ఎగబడిపోతాం, ఓ లైన్లో కూడా నిలిచాం. అప్పుడు మనని రజోగుణ ప్రకోపం, అక్కడే దెబ్బలాడుకోవడం తమోగుణ ప్రకోపం, ఆ తర్వాత మై కట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నిల్చోవడం సత్వగుణం. కాబట్టి ఏమైంది, నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు. ఏమనుకోవాలి? సత్వగుణం. మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం. నీ పాదముల యందు అచంచలమైన భక్తి నిమ్మనడం, ఏదో కోరికలు కోరుతాడు, రజోగుణం. ఈ మూడు గుణములలో తిరగకుండా మూడు గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే, అది శుద్ధ సత్వమును కూడా దాటిన స్థితి, అది త్రిశూలం. శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి. ఈశ్వరుడు అనుగ్రహించాడు, తగిలించాడు, తగిలించి పైన పెట్టాడు, దృష్టికోణం మారిపోయింది. ఆకంటితోనే చూస్తున్నాడు, కానీ ఇప్పుడు ఎలా కనపడ్డారు? తల్లిదండ్రులుగా కనపడ్డారు. వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు అంతే. ఇప్పుడు ప్రమథగణాలలో కింకరుడైపోయాడు. ఇప్పుడు మరి శుక్రాచార్యుల వారి పరిస్థితి ఏమిటి? ఆయన లోపల కూర్చున్నారు గర్భంలో, యుద్ధం అయిపోయింది, చూస్తున్నారు అన్ని చక్కగా లైవ్ టెలికాస్ట్ టీవీలో చూసినట్టు చూస్తున్నారు. ఓర్నాయనో, నేను ఎవరి కోసం అందరినీ బతికించానో, ఆ అంధకాసురుడు శివుడు ప్రమథగణాలలోకి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు యుద్ధం లేదు, ఏం లేదు, బయటంతా ప్రశాంతం. ప్రారంభమైనప్పుడు ఎంత వానో, ఉపన్యాసం అయిపోయేటప్పటికి అంత తగ్గిపోయినట్టు, కథా ప్రారంభంలో ఎంత అల్లరో, కథ చివరికి అంత ప్రశాంతం అయిపోయింది. నేను మాత్రం కడుపులో ఉండిపోయాను. ఎలా ఇప్పుడు ఆయనకి ఇబ్బంది పట్టుకొచ్చింది. ఇబ్బంది పుట్టుకుంటే ఆయన ఒక చిత్రమైనటువంటి పని చేశాడు. ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులోంచి బయటికి రావాలనుకున్నాడు. బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశారండి శుక్రాచార్యుల వారు. శాస్త్రం అంటుంది ఈ స్తోత్రం చదివిన, ఈ స్తోత్రం విన్న అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణే చేరుతారు అని చెప్పింది. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము, మీరు ఆ స్తోత్రాన్ని అవధరించండి. ఆయన లోపల కూర్చుని రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో. ఆయన అన్నాడు, ఓం నమస్తే దేవేశాయ. ఎవరైనా ఎదురుగుండా కూర్చుని చేస్తారు, ఈయన ఎక్కడ చేస్తున్నాడు, ఆయన కడుపులోనే కూర్చుని చేస్తున్నాడు, ఆయనకి వినపడతాడు. ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య మహాదేవాయ హరిత పింగళ లోచనాయ బలాయ బుద్ధిరూపిణే వైయాగ్రవసనచ్ఛదాయ ఆరణేయాయ త్రైలోక్య ప్రభవే ఈశ్వరాయ హరాయ హరినేత్రాయ యుగాంతకారణాయానలాయ గణేశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంస్త్రినే కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణే నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశసే భూతేశ్వరాయ గుహావాసినే వీణాపననతాలవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్య నిభాయ శ్మశానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతినే శ్మశానవాసినే. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకమంతా ప్రాణులన్నీ భస్మైపోతే కదండి ఉంది, అందుకని లోకమంతా మహాశ్మశానమే, అది దాని అర్థం. అంతటా శివుడు నిండి ఉన్నాడని, అంతేగాని శ్మశానంలో కూర్చున్నాడని కాదు దాని అర్థం. ఒకవేళ ఉన్నా అందరూ వదిలి వెళ్ళిపోయే చోట ఆయన ఒక్కడే ఉన్నాడు మనకి స్వాగతం చెప్పి కౌగలించుకోవడానికి. కాబట్టి శ్మశానవాసిని భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతిని పూష్టో దశ దశననాశనాయ క్రూరకర్తకాయ పాశహస్తాయ ప్రళయకాలాయ ఉల్కాముఖయాగ్నికేతవేమునయే దీప్తాయ నిశాంతపతయే ఉన్మయతే జనకాయ చతుర్థకాయ లోకసత్తామయాయ వామదేవాయ వాగ్దాక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణే జటినే స్వయం జటిలాయ శక్రహస్త ప్రతిస్తంభకాయ వసూనాం స్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావినే మధుకరాయ చలాయ వానస్పత్యాయ వాజసనేతి సమాశ్రయ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్త్రే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ త్రివర్త్యమనే భూతభావనాయ త్రినేత్రాయ బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ దేవాయ సర్వతూర్య నినాదినే సర్వబాధా విమోచనాయ బంధనాయ సర్వధారిణే ధర్మోత్తమాయ పుష్పదంతయాపి భాగాయ ముఖాయ సర్వహరాయ హిరణ్యశ్రవసే ద్వారిణే భీమాయ భీమపరాక్రమాయ ఓం నమో 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 నమస్తే నమః అని శంకరుడి కడుపులో కూర్చుని శంకరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేశాడు. శంకరుడు ఎంత ప్రీతి పొందాడంటేట, ఒక్కొక్కనాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు, అయినా నువ్వు నా కుమారుడవి, నిన్ను నా గర్భవాసం చేయించాను,
హద్దు లేకుండా వరాన్ని ఉపయోగించడం ఎంత ప్రమాదానికి విడుతుందో తెలుసుకున్నావు కదా. దీనివల్లే కదండి తర్వాత కచదేవయానులది కూడా వచ్చింది. మళ్ళీని ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయింది శుక్రాచార్యుల వారి కథ? ఆయన శిష్యుణ్ణి కాల్చి బూది చేసి బతికిస్తాడేమోనని ఆయనతో తాగించేశారు. మళ్ళీ కూతురు కోసం ఆ కచుణ్ణి బతికించవలసి వస్తే కడుపులో ఉన్నటువంటి వాడికి ఉపదేశం చేసి బయటికి వచ్చాక నేను చచ్చిపోతాను రా, మళ్ళీ నువ్వు నన్ను బతికించని చెప్పవలసి వచ్చింది. కోరరాని కోరికలు కోరి తెచ్చుకుంటే బరువై కూర్చుంటాయి. కాబట్టి అయినా రక్షణ పొందాడంటే దేనివల్ల తెలుసా అండి? శివకుమారుడిగా బతకడం వల్ల. కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు ఈ స్తోత్రానికి మెచ్చుకుని, నిన్ను నా కుమారుడిగా బయటికి తెప్పిస్తాను. సాధారణంగా లోకమునందు ఒక పురుషుని యొక్క తేజస్సు హృదయస్థానము నుండి కదిలి కుమారుడిగా మారడానికి ఆ తేజస్సు వెడుతుంది. కాబట్టి నువ్వు కూడా అలాగే కదిలి అటువంటి మూత్రావయవము నుంచి బయటపడేదవుగాక అని శుక్రకణం ఎట్నుంచి వస్తుందో అటువైపు నుంచే బయటపడేటట్టుగా విసర్జించాడు. ఉత్పత్తి యందు శుక్రకణం వెళ్ళేటటువంటి ఆ నాళంలోంచి బయటికి వచ్చి శివుడి యొక్క కుమారుడు కలిగితే ఏ నాళములోంచి బయటికి రేతస్సు వెళ్ళాలో అలా బయటపడినవాడు కాబట్టి ఈశ్వర శుక్రనాళములోంచి బయటికి వచ్చిన మహాపురుషుడు కనుక అటువంటి వాడు సృష్టిలో ఇంకొకడు లేడు కనుక భార్గవుడన్న పేరు పక్కకెళ్ళిపోయింది, శుక్రాచార్యుడన్న పేరు ప్రకాశించింది. అప్పుడు మహానుభావుడు అంత స్థితిని శుక్రాచార్యుల వారు పొందారు. పొంది ఈ లోకమునంతటినీ ప్రకాశింపచేసి అంధకాసుర వృత్తాంతం ద్వారా మనందరికీ కూడా మన దృష్టికోణమునందు రావలసినటువంటి మార్పు, మనం కోరరాని కోరికలు కూడా కోరినా ఈశ్వరుడు భక్తికి లొంగుతాడు కానీ అవి కొన్ని కొన్నిసార్లు ఇబ్బందుల వైపుకి తీసుకెడతాయి. కాబట్టి అన్నిటికన్నా గొప్ప కోరిక ఒక్కటే, ఈశ్వర నీ పాదముల యందు నిశ్చలమైన భక్తిని నాకు కృపచెయ్యి. హాయిగానండి చిన్నతనంలో తండ్రి గారి వేలు పట్టుకుని అమ్మ చెయ్యి పట్టుకుని యాత్రలకి వెళ్ళినటువంటి రోజుల అందం మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఇంకుందనుకుంటున్నారా? లేదు. మీ కాటేజీకి మీరు పరిగెత్తాలి, మీరు రైలు దిగాలి, మీ పెట్లు మీరు చూసుకోవాలి, ఎవరి మీదో విసుక్కోవాలి. మీరు రైల్లో ఆడుకుంటుంటే ఏ డోర్ దగ్గరికి వెళ్ళిపోతారోనని నాన్నగారు వెనకాలే వచ్చి పట్టుకుని తీసుకెళ్ళి కూర్చోపెట్టి, ఒళ్ళో కూర్చోపెట్టుకుని, అమ్మ కూర్చోపెట్టుకుని, ఆ కావలసింది మళ్ళీ పిల్లాడి ఆరోగ్యం పాడవుతుందని వేడి పాలు కొని ఆ పాలు పట్టించి బిస్కెట్లు పెట్టి హోటల్లో ఏడుస్తూ కూర్చున్న వాడికి అన్నం పెట్టి వాడికి తలనీలాలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుర్ర పట్టుకుని జాగ్రత్త ఏం జాగ్రత్త అంటూ తలనీలాలు ఇప్పించి హాయిగా మీరు ఆడుకుంటుంటే అమ్మా నాన్న మిమ్మల్ని కాపాడుకుంటుంటే మీకు బాధ ఏముందండి? వెనక అన్నిటికీ వాళ్ళున్నారు. మీకు ఇంత జ్వరం వస్తే మొక్కడానికి వాళ్ళున్నారు, పూజలు చేయడానికి వాళ్ళున్నారు. వాళ్ళుండగా మీకు భద్రత, రక్షించేవాళ్ళు వెనకాలుంటే మీకు భద్రత, మీ అంతటా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు కోరికలు కోరుకున్న కోరికలు మిమ్మల్ని రక్షిస్తాయి అనుకోవడం భద్రత. కాబట్టి అడగవలసింది ఒక్కటే, ఈశ్వర నీ పాదముల యందు నిశ్చలమైన భక్తిని కృపచేయి. నా మనస్సు కదిలిపోయి వేరొక దానికోసం వేరొక దానికోసం వెంపర్లాడకుండా నా మనస్సు ఎప్పుడు నీకోసం వెంపర్లాడేటట్టు నన్ను అనుగ్రహించు. ఇప్పుడు బాధ్యత ఎవరి మీద పడుతుంది? భగవంతుడి మీద పడుతుంది. మీ మనస్సు కదిలిపోకుండా తన పాదాలు అందించాలి. కాబట్టి మిమ్మల్ని ఆయన రక్షించుకుంటాడు. అందుకే శంకరులు అంటారు ఎప్పుడు అడగవలసినా మనం ఒక్కటే అడగాలి, ఈశ్వర మీ పాదముల యందు చిక్కు చెదరని నిశ్చల భక్తిని కృపచెయ్యి. మీకు ఆ భక్తి కలిగి మీరు ఆ భక్తితో ఉన్నప్పుడు మీరు ఎందుకు పాడైపోతారండి? ఈశ్వరుడే మిమ్మల్ని రక్షించుకుంటాడు. తల్లిదండ్రులు పిల్లలు పాడైపోవటం ఒప్పుకుంటారా? ఎలా కాపాడుకుంటారు? అలా మిమ్మల్ని భగవంతుడే కాపాడుకుంటాడు. ఇంత గొప్ప విషయాన్ని మనకి ఆవిష్కరించి అంతటి అంధకాసురుడు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాడో, శుక్రాచార్యుల వారు ఎంత గొప్ప స్థితిని పొందారో, ఎంత భక్తితో నిలబడ్డారో మీరు చూడండి. ఆయన కోరుకున్న వరం ఒక్కటే ఆయన ఇబ్బంది పెట్టిందేమో లోకంలో, కానీ ప్రపంచంలో పరమేశ్వరుడు తనంత తాను ఇచ్చినటువంటి వరాలు మిగిలినవి. ఏది? శుక్రస్థానం ఇచ్చాడు, దీదీప్యమానం చేసింది. నీవు ఉదయించే వేళలో ధర్మకార్యం జరిగితే ప్రకాశిస్తుందన్నాడు, పనికొచ్చింది.
వివాహం జరిగితే ఉపయోగపడుతుందన్నాడు, పనికొచ్చింది. నువ్వు నా గర్భవాసం చేయవలసి ఉంటుందన్నాడు, పనికొచ్చింది. నిన్ను దాటి ఎవరూ వెళ్ళరన్నాడు, పనికొచ్చింది. నువ్వు లోకపూజితుడు అవుతావన్నారు, పనికొచ్చింది. నువ్వు తపస్సు చేసిన చోట శుక్రేశ్వరుడై నేను వెలుస్తానన్నాడు, పనికొచ్చింది. ఇందులో స్నానం చేసి నక్తం చేస్తే పుత్రులు పుడతారన్నారు, పనికొచ్చింది. నీ యందు భక్తితో ఉంటే పిల్లలు పుడతారన్నారు, పనికొచ్చింది. ఇబ్బంది పెట్టింది ఏదైనా ఉంటే తనంత తాను కోరుకున్నది ఒక్కటే పెట్టింది. కాబట్టి మీకు నాకు ఏమర్థం అవ్వాలి? మనంత మనం ఏమీ కోరక్కర్లేదు. ఎప్పుడైనా మీరు కోరిక కోరుకోండి అంటే ఏ కోరిక కోరాలని దాని అర్థం, నీ పాదముల యందు చెక్కు చెదరని నిశ్చల భక్తిని కృపచేయదుగాక. మహానుభావుడు జగద్గురువులు కనుక, దయార్ద్ర హృదయుడు కనుక, శంకరుడు శంకరులుగా వచ్చారు కనుక, శంకరులు ఇదే చెప్తారు, నరత్వం దేవత్వన్నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చిద్రూ దయమిహ కింతేన వపుషా. నాకు ఏ శరీరం వస్తుందన్న దాని గురించి నాకు బెంగలేదు. నాకు కావలసింది ఏమిటో తెలుసా శంకర? ఏ శరీరంలో ఉన్నా నీ పాదముల యందు భక్తి. ఆయన ఒక ఏకంగా శరీరాల స్థాయిలో మాట్లాడారు. దూర్జట్ అన్నాడు, లోకుల్నన్గని మెచ్చని ఎలుగని లోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకరా అన్నాడు. ఇవి మనం నేర్చుకోవలసినవి. ఆయన అనుగ్రహం ఉందా? పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషనోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. మీరు తెలిసో తెలియకో ఆ నామాన్ని రాసేటప్పుడు కాయిక కైంకర్యం అవుతుంది, చెయ్యి పట్టుకుంటుంది, కాళ్ళు రాయడానికి వీలుగా కూర్చుంటాయి, శరీరం వంగుతుంది, కళ్ళు చూస్తాయి, పెన్నుని వేళ్ళు పట్టుకున్నాయి, శ్రీ శివ అని లోపల ఉచ్చరిస్తున్నారు. పైకి అంటే ఫలితం తక్కువ, లోపలంటే ఫలితం ఎక్కువ. కాబట్టి ఇప్పుడు పైకి అనకుండా శ్రీ శివ అనుకుంటూ రాస్తున్నారు. లోపలంటున్నారు, మానసిక వాచిక కాయిక కైంకర్యములు మూడు జరిగిపోయాయి. ఇప్పుడు ఒక్క శ్రీశివ పుస్తకంలో ఎంత శక్తి ఉంది! అలాంటివి ఒక 5 కోట్ల శ్రీశివ పుస్తకం తయారై ఒక స్థూపంలో పెట్టామనుకోండి, ఇప్పుడు ఆ స్థూపం ఏమవుతుందో తెలుసా అండి? అపారమైన శక్తి కేంద్రం అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎవరికి పనికి వస్తుంది? ఎవరు రాశారో తెలియదు, పుస్తకాలన్నీ లోపల ఉన్నాయి. ఊళ్ళో ఎవరికైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, వెళ్ళి ఆ శివస్థూపం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. శక్తికి ఒక లక్షణం ఉంటుంది, అది ప్రసరణం జరుగుతుంది. ఇప్పుడు విద్యుత్ ఉందనుకోండి, పరిగెడుతుంది ప్రవాహం. ఇప్పుడు ఆ లోపల ఉన్న శక్తి పైకి తరంగముల కింద వ్యాప్తి చెంది ఉంటుంది. మీరు ఆ తరంగములలోకి వచ్చి నిలబడి తిరుగుతున్నారనుకోండి, ఏ ఆలోచన చేస్తే మీకు ఆ కష్టం పోతుందో అలా కష్టం పోయే శక్తి అందులోంచి మీ మనస్సులోకి ప్రవేశించి ఆ నిర్ణయం వేపదు బుద్ధిని మారుస్తుంది. కాబట్టి ఊళ్ళో ఉన్నవాళ్ళు ఊళ్ళో ఉన్న వాళ్ళని రక్షించుకోవడానికి పరమాత్మ పేరు రాసి స్థూపం కట్టుకోవాలి కదా. రామనామం ఎంత గొప్పదో శివనామము అంతే గొప్పది. శివుడు రాముడని రెండు లేవుగా, ఇప్పుడేగా విన్నారు మీరు మహానుభావుడు చేసినటువంటి స్తోత్రం. ఆ శుక్రాచార్యుల వారు గురుత్మంతుడవు కూడా నువ్వే అని చెప్పారు. ఉన్నది ఒక్కటే పదార్థం. ఈనాడు మనకి నామం రాసే అవకాశం వచ్చింది, రాసాం, ఈశ్వరుడు అటువంటి ప్రచోదనం ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడైనా మనకి అవకాశం వస్తే రామకోటి కూడా రాసి రామనామాలకు స్థూపం కడదాం. మనకి రామనామం మీద పరమప్రీతి, రామనామం అంటే పొంగిపోతాం. మనకేం శివనామమే రాయాలి, రామనామం రాయకూడదని మనకేమి భేషజాలు లేవు. ఇవాళ ఈశ్వరుడు మనకు ఆ ప్రచోదనం ఇచ్చాడు, శివనామం రాస్తున్నాం. రేపు ఈశ్వరుడు మళ్ళీ ప్రచోదనం ఇస్తే ఈ స్థూపం కాదండి రామనామ స్థూపం కూడా కడదామండి అని మీ అందరూ సంతోషపడ్డారనుకోండి, నిన్న ఎందరో ప్రాంగణంలో కూర్చుని శ్రీ శివ రాస్తుంటే ఎంత సంతోషించానో నేను. ఎంత చక్కగా వీళ్ళందరూ ఆ పుస్తకాన్ని టైం వేస్ట్ అవ్వకుండా ఎలా రాసుకుంటున్నారా అనిపించింది. చక్కగా ఆ పుస్తకాలన్నీ స్థూపంలో వేస్తాం. ఇవాళ ఈశ్వరుడు ఆలోచన ఇచ్చాడు, ఏమో ఒకనాటికి ఈ దేవాలయ ప్రాంగణం
ఎక్కడెక్కడ కోరికలు తీరని వాళ్ళు కాకినాడ వెళ్ళి అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో రామకోటి స్తూపం, శివకోటి స్తూపం, కృష్ణకోటి స్తూపం, అంబాకోటి స్తూపం, అన్ని స్తూపాలు ఉన్న ఏకైక దేవాలయం కాకినాడ అయ్యప్ప గుడి. వెళ్ళి ప్రదక్షిణాలు చెయ్యండి, పిల్లల్ని పంపుతారేమో, పంపి పిల్లలు కూడా ప్రదక్షిణాలు చేసి శివస్తూపానికి, శక్తి స్తూపానికి, రామస్తూపానికి ప్రదక్షిణం చేసి వచ్చి పెళ్లిపీటల మీద కూర్చోండని, లేకపోతే పసుపు బట్టలు కట్టుకోగానే ఇక్కడికి తీసుకొచ్చి స్తూపాలకి ప్రదక్షిణాలు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయేమో, ఎంతమంది పసుపు బట్టలతో రావాలో ఈ గుడికి రాబోయే కాలంలో. కనుక మనందరం వినడం, చక్కగా దాన్ని ఆచరణలో పెట్టుకోవడం. మీరు విన్నారు కదా ఇప్పుడు శివానుగ్రహం అంటే ఎలా ఉంటుందో, శుక్రుడు ఏ స్థాయికి వెళ్ళగలిగాడు. అంధకాసురుడు చావవలసిన వాడు ప్రమదగణాల్లోకి వెళ్ళిపోయాడు, అది ఏ దృష్టికోణం మారడం వల్ల అటువంటి శాశ్వతత్వాన్ని పొందాడో అది మనం గ్రహించవలసినటువంటి నీతి. గ్రహించి ఆచరణాత్మకం చేసుకున్ననాడు మనం ధన్యులం అవుతాం. మనకి అటువంటి శక్తి ఈశ్వరుడు మీరు హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత ఆయన మనకిచ్చి రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ రేపటి రోజున కూడా ఒక మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.